అయ్యో మాస్టారు చాలా బాగుందండి అలాగే చేయండి. తర్వాత భానుమతి అన్నది రాజేశ్వరరావు గారు తానుగా వాడుకుంటానంటే ఒప్పుకున్నది ఒక్క ఈ సంఘటన నేనండి, ఇంతకుముందు ఎవరు ఈ పని చేయలేదు అని. తర్వాత బాలగంధర్వ అని ఉన్నారు ఆయన, ఆయన పాటలు విని ఆ ట్యూన్స్ ఆయన పట్టుకొని తన డ్రామాల్లో ఆ ట్యూన్స్ మీద పాట తెలుగులో రాయించుకొని పాడుతుండేవారు అనమాట. అదే పాటని 1928 కలకత్తాలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆధ్వర్యంలో శకుంతల నాటకం ఆడారు. ఆ నాటకంలో శకుంతల వేసిన ఆయన మూర్తిమంత కీర్తికి తెలుగులో పద్యం రాయించుకొని ఆ పాట పాడినారు. దానికి ఆయన చాలా ఆశ్చర్యపోయి తెల్లవారి పొద్దున వచ్చి నీకు నైటింగేలీ అనేది నేను బిరుదిస్తున్నాను అని హుగ్లీ నదిలో లండన్ నుంచి వచ్చినటువంటి గవర్నర్ గారు ఉన్నప్పుడు అక్కడ తీసుకెళ్ళి పరిచయం చేస్తే ఆయన ఇక్కడి నుంచి ఇక్కడే నేను లండన్ పంపిస్తాను అని అంటే అమ్మ బాబా ఇక్కడికే నాకు భయం వేస్తుంది నేను అక్కడ రానండి మా అమ్మ నాన్న అందరూ ఉన్నారు నేను వెళ్ళను అన్న సరే అయిపోయాను. అది ఒకసారి గంధర్వకి వర్ధంతి సభల్లో అక్కడ హిందుస్థానీ బాంబే పూనా వాళ్ళందరూ పాడుతున్నప్పుడు ఈయన్ని ప్రిసైడ్ చేయడానికి పిలిచారు. పిఎల్ దేశపాండే అని ఆయన సెంట్రల్ నాటక అకాడమీ సెక్రటరీ అయిన ఆయన పూనా పిలిపించారు. ఎప్పుడంటే 72 అప్పుడు అందరూ గంధర్వ పాడిన పాటలు పాడారు కానీ ఆయనకి ఇష్టమైన పాట ఏంటంటే మూర్తిమంత అనే కీర్తన. అది అందరూ మర్చిపోయారు. హీరాబాయి బాడోర్కర్, వసంతరావు దేశపాండే, బకైరానంద. అప్పుడు ఆయన ఈ పాట పాడినప్పుడు గంధర్వ గారి పాటల్ని ప్రతి నాటకాన్ని కూడా ఒక ఇంజనీర్ గారి భార్య తల్లి చూస్తుండేది. అయితే పెద్ద ఆవిడ 80 అప్పటికి ఆవిడ అమ్మో అలా పాడాడు గంధర్వ బ్రతికొచ్చాడా అని తెల్లవారా ఈయన చూస్తే కానీ ఆమెకి నిద్రపడలేదు. మేము ఇంతమంది గాయకులు ఉన్నప్పుడు ఎక్కడో హైదరాబాద్ నుంచి తెలుగు వాడిని ఎందుకు ప్రిసైడ్ చేసేదాన్ని పిలిపిస్తున్నారని దేశపాండే గారిని క్వశ్చన్ చేశారు. అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత చెప్తాను, పాడిన తర్వాత వినండి. అప్పుడు భీమసేన్ జోషి, హీరాబాయి బర్కర్, సరస్వతి అనే వీళ్ళందరూ కూడా చాలా బాగా ఉందని చెప్పి ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇంటికి ఆహ్వానించి గౌరవించారు. అందులో హీరాబాయి బరోడ్కర్ ఇంటికి పిలిచినప్పుడు ఆమె వాళ్ళ సిస్టర్స్ అందరూ కలిసి మహారాష్ట్ర కట్టుకొని హారతి కుంభహారతి తీసుకొని వాకిట్లోకి వచ్చారు. ఇదేంటమ్మా నీ మానం ఉండి అంటే మేము మిమ్మల్ని కాదండి ఆహ్వానిస్తుంది, మీలో ఉన్నటువంటి సరస్వతిని మా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం. అలాగే భీమసేన్ జోషి గారి ఇంటికి పోయినప్పుడు ఆయన ఒక సింహాసనం ఏర్పాటు చేసి అందులో కూర్చొని పాడం మెరిచి మేము సన్మానం చేస్తామంటే ఎంతమంది గాయకులు పండితులు ఎదురుగా నేను అక్కడ కూర్చోను కింద కూర్చొని ఆయన మళ్ళా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనకి మేము చాలా గొప్ప హానర్ చేసాము. ఆ హానర్ చేసినప్పుడు ఆయన కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నారే పూలు చల్లుకుంటూ పైకి తీసుకొచ్చి మేళతాళాలతో ఊరేగింపు చేసుకుంటూ ఆయన అన్నాడు, మీ తెలుగు సాంప్రదాయంలో ఎంత గొప్పతనం ఉందని నాకు తెలియదండి, నేను చాలా ఆశ్చర్యపోతున్నాను,